हाय अंडी, वेलकम टू रम्यास डाइट एंड लाइफस्टाइल। ई रोज मनम विजयवाड़ पीडब्ल्यूडी ग्राउंड्स लो ड्वाक्रा एग्जिबिशन पेट्टारंडी। ఇది దాదాపుగా నాలుగైదేళ్ల నుంచి ప్రతి సంవత్సరం పెడుతున్నారు. లాస్ట్ ఇయర్ మాత్రం మేబీ కరోనా వల్ల ఏమో పెట్టలేదు, ఈ ఇయర్ మళ్ళీ పెట్టారండి. ఇక్కడ మనకి హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి కదా, అంటే పోచంపల్లి, బనారస్, ఉప్పాడ, బాగల్పూరి, ఇంకా రకరకాల కలంకారీ శారీస్ ఉంటాయి కదా, ఆ శారీస్ అమ్ముతారు. దీంతోపాటు మనకి మట్టితో చేసిన బొమ్మలు, మట్టితో చేసిన జ్యువెలరీ, టెరాకోటా జ్యువెలరీ అంటారు కదా, అలాంటివి, ఇంకా మనకి బీడ్స్, 1 గ్రామ్ గోల్డ్, ఇంకా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, ఇంకా మనకి లేడీస్కి కావాల్సినవి ఉంటాయి కదా, హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, ఇలాంటివి, పిల్లలకి టాయ్స్, మగవాళ్ళకైతే ఈ పొన్నూరు కద్దర్ షర్ట్స్, ఖాదీ కాటన్ షర్ట్స్ రెడీమేడ్వి ఉంటాయి, మెటీరియల్స్ కూడా దొరుకుతాయి. ఇవి కాకుండా చాలా రకాల స్టాల్స్ ఉంటాయండి, విడివిడిగా రకరకాల స్టాల్స్ ఉంటాయి. 2 ఇయర్స్ బ్యాక్ అయితే చాలా బాగా ఉన్నట్టు గుర్తండి, ఈ సంవత్సరం అంతగా అనిపించలేదు, జనం కూడా అంతగా లేరనమాట. మేబీ కరోనా వల్ల అయి ఉండొచ్చు, లేదా విజయవాడలో ఎండలు మామూలుగా లేవండి, విపరీతం అంటే అన్ని చోట్ల అంతే ఉండొచ్చు. జనరల్గా మేము అసలు 3-4 డేస్ నుంచి ఎంత ఎక్కువగా ఉంటున్నాయంటే, బయటికి మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 5 వరకు కూడా వెళ్ళలేనంత వేడిగా ఉంటుందన్నమాట. అయితే నిన్న ఈయన విజయవాడ వెళ్ళినప్పుడు చూశారంట, ఎగ్జిబిషన్ కండక్ట్ అవుతుంది అక్కడ, డ్వాక్రా ఎగ్జిబిషన్ అని. సో ఆయన నిన్న సాయంత్రం అన్నారనమాట, సాయంత్రం వెళ్దాం, రాత్రి 7 ఆ టైంలో వెళ్దాము, మనం పగలైతే అసలు వెళ్ళలేమని. ఆ టైంలో కూడా లోపల చాలా వేడిగా ఉందండి, అసలు జనం చాలా తక్కువ మంది ఉన్నారు, మేబీ కరోనా ఎఫెక్ట్ కూడా అయ్యి ఉండొచ్చు, తక్కువగా ఉన్నారు. స్టాల్స్ కూడా ముందుతో పోల్చుకుంటే తక్కువగా అనిపించాయి అనమాట. అప్పుడు ఇంతకు ముందు పోయిన ఇయర్ కాకుండా అంతకు ముందు ఇయర్ అయితే ఫుడ్ స్టాల్స్, రకరకాల స్టాల్స్ కూడా చాలా 400 స్టాల్స్ అలా పెట్టారండి అంతకుముందు. దీంతోపాటు సోఫాలు, హ్యాండ్ వుడెన్ వుడ్తో చేసినవి కూడా అప్పుడు అమ్మారనమాట. ఇప్పుడు అంతగా లేదు కానీ బాగున్నాయి ఇప్పుడు కూడా. సో ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకుంటే అంతలా అనిపించలేదన్నమాట. అయితే నేను అక్కడ కొన్ని వస్తువులు కొనుక్కున్నానమాట, అంటే పెద్దగా ఏం పర్చేస్ చేయలేదండి, ఎందుకంటే చెప్పాను కదా స్టాల్స్ అవి తక్కువగా ఉన్నాయని. కానీ ఉన్న వాటిల్లోనే నేను కొన్ని సెలెక్ట్ చేసి తీసుకున్నానమాట. అవేంటి ఇప్పుడు మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ది ఈ టెరాకోటాదండి, చూడండి బాగా మోగుతుంది, ఇది హాల్లో హ్యాంగ్ చేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. ఒక ఆర్చ్లా ఉంటుందండి మాకు హాల్లో, దాని దగ్గర దీన్ని హ్యాంగ్ చేయాలని తీసుకున్నాను. ఇది 280 ఏమో చెప్పాడు, 200 అడిగాను, ఇచ్చారనమాట. కింద బెల్స్ వచ్చాయి, ఇక్కడ మధ్యలో బర్డ్స్ వచ్చాయన్నమాట, బాగా మోగుతుంది కూడా, బెల్స్ లాగా వచ్చి కొంచెం పొడవగానే ఉందండి. ఇది ఫస్ట్ది. ఈ టెరాకోటావే చిన్న చిన్న ఇలాంటి వాటిలోనే చిన్న సైజువి, ఇంకా కొంచెం పెద్ద సైజువి, ఇలా రకరకాలు ఉన్నాయండి అక్కడ. వాటితో పాటు నేను ప్రతిసారి డాక్టర్ ఎగ్జిబిషన్లో తీసుకునేవి ఏంటంటే బెడ్షీట్స్ అండి. పిల్లలు ఉంటే బెడ్షీట్లు తెగబడతాయండి, ఎందుకంటే బాగా తొక్కుతూ ఉంటారు మంచం మీద. సో దానివల్ల బెడ్షీట్స్ ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉండాలి, అందుకనే నేను ఎప్పుడెళ్ళినా అక్కడ తీసుకుంటానమాట. ఎందుకంటే అక్కడ కాటన్వి దొరుకుతాయి, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసేయచ్చు. అక్కడ నేను అంతకు ముందు వెళ్ళినప్పుడు తీసుకునేదాన్ని, ఈసారి కూడా 2 బెడ్షీట్స్ తీసుకున్నాను. అక్కడ జైపూర్ బెడ్షీట్స్ అవి దొరుకుతాయండి, జైపూర్వో కాదో కానీ జైపూర్ అని చెప్తారు మనకి. అక్కడ నేను తీసుకున్నాను డార్క్ బెడ్షీట్స్ తీసుకున్నానండి, ఇదొకటి. లైట్ కలర్ ఎక్కువ ఉన్నాయి, ఇది డార్క్ షేడ్ అనమాట, ఎలిఫెంట్ డిజైన్ వచ్చి డార్క్ షేడ్ ఇది. దీనికి పిల్లో కేసెస్ ఏమో ఇలా ఇచ్చాడు. తో పాటు ఇంకో సెకండ్ది కూడా నేను డార్క్ షేడ్ది తీసుకున్నానండి, పిల్లలు ఉన్నప్పుడు వైట్వి తీసుకుంటే ఇంక అంతే సంగతి, అందుకని ఇది కూడా డార్క్ షేడే తీసుకున్నాను. ఇప్పుడు అక్కడే తీసుకుంటానమాట, ఏదన్నా కొంచెం ఎవరైనా వస్తున్నారు కొంచెం అకేషనల్గా ఉండాలంటే అప్పుడు మామూలుగా వేరే వేస్తాను, లేదంటే రెగ్యులర్గా అయితే ఇలాంటివే వేసేస్తానండి. ఇవేంటంటే మనం 3-4 డేస్కి తీసి వాష్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది అనమాట. వాషింగ్ మెషిన్లో వేసినా కూడా శుభ్రంగా మట్టిపోతుందండి, కలర్ షేడ్ అవటం ఏమి ఉండదు. ఇవి వాడు 900 అలా చెప్పాడు ఒక్కొక్కటి, నేను బార్గెయిన్ చేసి 550 తీసుకున్నానమాట. రెండు 1100 తీసుకున్నాడు రెండు సెట్స్ కలిపి. అంతకుముందు పోయినసారి వెళ్ళినప్పుడు 500 అండి, ఈసారి ఒక 2 ఇయర్స్ అయింది కదా 550 తీసుకున్నాడు. దీంతోపాటు
ఈ పోగులు తీసుకున్నానండి, చాలా బాగా అనిపించాయి నాకు. చూడండి పెద్ద పెద్దవి, దీన్ని డిటాచ్ కూడా చేసుకోవచ్చు వెనకాల. సో అందుకని అందులో ఈ మధ్య నేను ఫస్ట్ టైం అసలు ఆక్సిడైజ్ జ్యువెలరీ తీసుకోవటం, అవి పెట్టుకుంటే బాగున్నాయి అన్నారనమాట. సో అందుకనే నేను మళ్ళీ పర్చేస్ చేశాను. ఇవి కూడా బాగున్నాయి, కొంచెం గోల్డ్ షేడ్ వచ్చాయి. అంతకుముందు రెండు మనకి అచ్చంగా ఆక్సిడైజ్ జ్యువెలరీ ఎలా ఉంటుందో అలా ఉంది, ఇది కొంచెం మాత్రం గోల్డ్ షేడ్, అందులో ఈ బ్రౌన్ కలర్ మిక్స్ అయ్యి అలా వచ్చిందనమాట. బాగున్నాయి ఇవి కూడా, చూడాలి ఎప్పుడు పెట్టుకుంటానో. వీటితో పాటు ముత్యాలు తీసుకున్నానండి. ముత్యాలు అక్కడ బాగుంటాయి, మర్చిపోయాను. ఈ పోగులు 170 అలా చెప్పాడు, నేను 120 తీసుకున్నాను. 100 ఇవ్వమంటే ఇవ్వనన్నాడు, సో అందుకని 120 తీసుకున్నాను. ఇవి చూడండి ముత్యాలు, రౌండ్వి కాదండి, కొంచెం దీన్ని ఏ షేప్ అంటారో, ఈ గుమ్మడికాయ షేప్లో అలా ఉన్నాయండి. అంటే దానికి మళ్ళీ చెక్కుడు ఉండదు, కానీ ప్లెయిన్గా అలా గుమ్మడికాయ షేప్లో ఉన్నాయి. ఇది 1100 చెప్పాడు, బాగా గీసి 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 నేను 700కి ఫిక్స్ చేశాను. 700 తీసుకున్నానండి. బాగా చెప్పాడు అనమాట, మీరు వేడి వేడి నీళ్ళల్లో వేసినా ఏం కాదు, డైలీ యూస్కి పెట్టుకున్నా ఏం కాదు అది ఇది అని. చూడాలి మరి యూస్ చేస్తే ఎలా ఉంటుందో. ఇది నెక్ దాక్ అయితే బాగుంటుందని చెప్పేసి తీసుకున్నానండి, ఇలా పెట్టుకోవటానికి బాగుంటుంది అని. చూడండి ఇక్కడ వరకు అయితే బాగుంది కదా. దీనికి ఎప్పుడన్నా గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు ఒక హుక్ తీసుకుని వేయించుకుంటే సరిపోతుంది. బాగుందండి, 700 తీసుకున్నాడు. ఇదే కాదు చాలా రకాల బీడ్స్ ఉన్నాయి అబ్బాయి దగ్గర, అంటే కాస్ట్లో హై, మంచి కాస్ట్లో ఉన్నాయి, తక్కువలో కూడా ఉన్నాయండి. అంటే తక్కువలో అయితే షేడ్ అయిపోతాయి, ఇవైతే షేడ్ కావన్నాడు. చూడాలి, నేను ఎప్పటి వరకు ఉంటుంది ఎగ్జిబిషన్ అనేది చూడలేదండి. అంటే నేను వెళ్ళేటప్పటికే బాగా లేట్ అయిపోయింది, మేము బోన్ చేసి వెళ్ళేటప్పటికే దాదాపుగా 7:45 అలా అయింది విజయవాడ వెళ్ళేసరికి. సో ఇంకా అవన్నీ నేనేం చూడలేదు, లోపలికి వెళ్ళిపోయి కావాల్సినవి తీసుకుని వచ్చేసాం వెంటనే. మళ్ళీ ఈ పిల్లల్ని తీసుకుని వెళ్ళాం కదా, త్వరగా రావాలి, పిల్లల్ని పడుకోబెట్టుకోవాలని చెప్పేసి అప్పటికే లేట్ అయిపోయింది. ఆల్రెడీ మేము ఇంటికి వచ్చేటప్పటికి 10 అయిపోయింది. సో అందుకనే ఇంకా నేను ఎప్పటి వరకు ఉంటుంది అదేం చూడలేదన్నమాట. నేను ఈ షాప్లో అడిగాను, ఇది బాగుంటే మళ్ళీ తీసుకోవాలంటే ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే 6th వరకు ఇక్కడే ఉంటానండి నేను అని చెప్పన్నాడు. మేబీ 6th వరకు ఏమో అనుకున్నాను. దీంతోపాటు ఒక శారీ తీసుకున్నానండి, ఇది నా కోసం కాదు అమ్మ కోసం తీసుకున్నాను. నా కోసం నేను మళ్ళీ పర్చేస్ చేయాలనుకోలేదు. ఇప్పుడు చూడండి ఇది పళ్ళు అండి, చీర ఎలా ఉందో చూపిస్తాను. ఇదండి కింద చిన్న బార్డర్ వచ్చింది, ఇట్ సైడ్ కూడా అంతే చిన్న బార్డరు. చీర అంతా ఇలా బాతిక్ ప్రింట్ లాగా ఉందండి, అక్కడక్కడక్కడక్కడ ఫ్లవర్స్ లాంటివి వచ్చాయి. ఇది ఇది పళ్ళు అన్నమాట చూడండి. దీనికి బ్లౌజ్ కూడా ఉంది, బ్లౌజ్లో ప్లెయిన్ వచ్చిందండి, ఓన్లీ బార్డర్స్ వచ్చి ప్లెయిన్ వచ్చేసింది. ఇదండి బ్లౌజు, బార్డర్ వచ్చి ప్లెయిన్ వచ్చింది. ఇది బాగుంది, నాకు చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్, చాలా లైట్ వెయిట్గా ఉందన్నమాట. సో అందుకని బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. ఇది కూడా ఎంత చెప్పాడండి, 1300 అలా చెప్పాడు. చెప్తే దాన్ని 1300 డిస్కౌంట్లో 1100కి ఇస్తానన్నాడు. నేను 700కి అడిగాను, 700కి అడిగితే 700 అని ఇచ్చిన తర్వాత మాత్రం 800 ఇవ్వకపోతే ఏమన్నాడు. సరే ఇంకా సెలెక్ట్ చేసుకున్నాను, ఇంకా మళ్ళీ తీసుకొని వెనక్కి వెళ్ళటం ఇంకా ఎందుకులే అని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట. 800 పడిందండి ఈ చీర. దీంతోపాటు ఇది మీకు యూజ్ అవుద్దో లేదో నాకు తెలియదు అసలు. ఇది మ్యాజిక్ బాక్స్ అండి, ట్రిక్స్ ఉంటాయి ఇందులో అని ఇంకా మా పెద్దాడు స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని కొనేంత వరకు వాడికి ఇంకా ప్రాణం ఆగలేదన్నమాట. దీంట్లో చిన్న చిన్న మ్యాజిక్స్ ఉన్నాయి పిల్లలకి సంబంధించి, కానీ మా వాళ్ళు మాత్రం తెచ్చిన దగ్గర నుంచి మార్నింగ్ నుంచి దీని పనిలోనే ఉన్నారు, తీయటం పెట్టడం తీయటం పెట్టడం. దీంట్లో వీళ్ళు చేసిన ట్రిక్స్ కూడా ఇద్దరు చెరొకటి చేశారు, అది మీకు వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. కొంచెం పిల్లలకి ఇప్పుడు కరోనా వల్ల ఇంటి దగ్గరే ఉంటున్నారు కదండి, కొంచెం ఫన్ కోసం అయితే బాగానే ఉపయోగపడుతుంది. 500 చెప్పాడు, 300కి తీసుకున్నామండి అది. దీంతోపాటు ఇంకోటి అండి, ఇది డాక్టర్ అలా తీసుకునేది కాదు, నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నానని, అదే కుకింగ్ వీడియోస్ చేస్తున్నానని చెప్పేసి నాకు యూజ్ అవుతాయని మా వారు తీసుకున్నారండి నైఫ్స్.
చూడండి ఫైవ్ నైఫ్స్ వచ్చాయి ఇది అసలు దేని దేనికి యూజ్ చేస్తారో కూడా నాకు తెలియదు యాక్చువల్గా ఇంత పెద్ద పెద్ద నైఫ్స్ నేను ఎప్పుడూ యూజ్ చేయలేదు ఇది ట్రెండీ కుకింగ్ ఏమో ఏదో అండి సైట్ ట్రెండీ కుకింగ్ ఏమో అనుకుంటా దీని మీద పేరు లేదు బాక్స్ మీద ఉంది నేను తీసేసాను అది దాంట్లో తీసుకున్నారు దాంట్లో అంతా కుకింగ్కి సంబంధించినవే అమ్ముతున్నారు బాగున్నాయి బాగున్నాయి అని చెప్పేసి తీసుకొచ్చారు చూడాలి షార్ప్గానే ఉన్నాయి నైఫ్స్ మాత్రం కాకపోతే దేనికి యూజ్ చేస్తారో నాకు తెలియదు నా దగ్గరనే రెండే నైఫ్స్ అండి ఒకటేమో రెగ్యులర్గా కూరగాయలు కట్ చేసుకోవడానికి ఇంకోటేమో చికెన్ కట్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాను నేను మరి వీటిలో ఏ నైఫ్ దేనికి యూజ్ చేస్తే బాగుంటుందో చూడాలి ఇదండి నేను డోక్రా ఎగ్జిబిషన్లో తీసుకున్నది స్టాల్స్ ఉన్నాయి ఖచ్చితంగా రిఫర్ చేస్తానండి వెళ్ళమని కాకపోతే ప్రీవియస్గా స్టాల్స్తో మనం థింక్ చేస్తే మాత్రం ఈ సంవత్సరం కొంచెం తక్కువగానే పెట్టినట్టు రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా అవి ఇంతకుముందు బాగా ఎక్కువగా ఉండేయండి మనం అండ్ లైనింగ్ అవి వచ్చి శుభ్రంగా ఉన్నాయి కూడా చాలా చౌకగా వచ్చేసాయి ఈ సంవత్సరం అంత ఎక్కువగా లేవు అనమాట ఇంకా మనకి రెడీమేడ్ చుండీలు మాత్రం ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయండి అవి బాగా యూజ్ అవుతాయి ఎవరైనా వెళ్తే మాత్రం రెడీమేడ్ చున్నీలే నా తలకాయ చున్నీలు సపరేట్గా దొరుకుతాయి కదండి మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవటానికి ఆ చున్నీ సపరేట్గా అమ్ముతున్నారు మీరు ఎవరైనా వెళ్తే మాత్రం ట్రై చేయండి అవి యూస్ఫుల్ అవుతాయన్నమాట మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేరే దాని మీద వేసుకోవటానికి వాటికి బాగుంటాయి చూపించు ఏంటది ఎగ్గా ఎగ్లోంచి ఇప్పుడు ఏమొచ్చింది ఎలా అబ్రా దబ్రా చేస్తావా చూపించు వావ్ ఏమొచ్చింది కోడి ఎవరు పెట్టారు అందులో హాయ్ నేను ఈరోజు ఒక మ్యాజిక్ చూపిస్తాను గ్రీన్ కలర్ ఫెదర్ని ఎల్లో కలర్లో ఎట్లా మార్చాలో చూపిస్తా ముందుగా ఈ గ్రీన్ కలర్ ఫెదర్ని దీంట్లో పెట్టి ఆబ్రకదాబ్రా బూ చూడండి ఏ కలర్ తీస్తున్నాను ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను కొత్త వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్